హుస్నాబాద్ పట్టణంలో బంజారాలకి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పేసి గత రెండు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాం. అనేక వినతులు, వినతి పత్రాలు, ఆందోళనలు కూడా చేశాం. అయినా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మన స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిందో మేము నిర్మిస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. కానీ ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడి మన రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఇవాళ బంజారా భవన్ నిర్మిస్తున్న పాపన లేదు. ఇతర కమ్యూనిటీ వర్గాలకి ఈ సంవత్సర కాలంలో ఒక 2-3 కులాలకి వాళ్ళ బంజారా కమ్యూనిటీ భవనాలకి వాళ్ళ శంకుస్థాపన చేశారు. చాలా సంతోషం. వారికి వ్యతిరేకం కాదు, వారికి కూడా నిర్మించండి. కానీ గిరిజనులపై ఎందుకు వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి మేము చాలా ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న హుస్నాబాద్ పట్టణంలో వారం రోజుల క్రితం ఒక కమ్యూనిటీకి సంబంధించిన భవన్కి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు. మరి ఎందుకు గిరిజనుల గురించి ఎందుకు వివక్షత చూపుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. శివలాల్ జయంతి ఫిబ్రవరిలో ఒక వారం రోజులైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. వెంటనే మేము శంకుస్థాపన చెప్పేసి చేస్తామని చెప్పేసి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దానికి నెరవేర్చిన పాపాలే లేదు. ఇప్పటికీ 8 నెలలు నడుస్తున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఈ గిరిజనులపై వివక్ష చూస్తున్నందుకు అర్థం కావట్లేదు. హుస్నాబాద్ ప్రాంతంలో 60 పైగా తండాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి హుస్నాబాద్లో కేవలం ఒక కమ్యూనిటీ భవన్ మీరు నిర్మించలేరా? కేవలం ఒక 10-20 గుంటల స్థలాన్ని కూడా మీరు ప్రభుత్వం కేటాయించలేదా? ఒకసారి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. హుస్నాబాద్లో ఒక జడ్పీటీసీ, 2 ఎంపీపీలు, కౌన్సిలర్లు, అదేవిధంగా సర్పంచులు ఎన్నడూ లేని విధంగా తండాలు గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు ఒక 10-15 మంది సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ పోస్టులలో ఇవాళ మన వాళ్ళు ఉండి కూడా కేవలం ఒక బంజారా భవన్ సాధించలేకపోతున్నారు. ఏమిటి దౌర్భాగ్యం? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. గిరిజన ప్రజాప్రతినిధుల మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఎమ్మెల్యేని, మంత్రిని, అధికారులని అందరికి ఒప్పించండి. తక్షణమే బంజారా భవన్కి స్థలం కేటాయించి శంకుస్థాపన చేయించాలి. ఈ పేరు ప్రతిష్టలు కూడా మీకే దక్కుతాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ మీ వల్ల కాకపోతే, ఒకవేళ మీ చేత కాకపోతే, మీరు ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే, మీతో కాకపోతే, మీరు కూడా మీ పదవులకు రాజీనామా చేసి మాతో రండి, అందరం కలిసి గిరిజనుల పక్షంలో పోరాడి సాధించుకుందామని చెప్పేసి మేము పిలిపినిస్తా ఉన్నాం. లేకుంటే మాత్రం మీరు ఈ పని కనుక చేయకపోతే మిమ్మల్ని గ్రామాల్లో తండాలో తిరగనియకుండా తప్పనిసరిగా గిరిజన సంఘాల దేశిగా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 1 నెల రోజుల్లో హుస్నాబాద్లో స్థలం కేటాయించి మీరు మోడల్ స్కూల్ దగ్గర కేటాయిస్తారా లేదా ఎల్లమ్మకు దగ్గర కేటాయిస్తారా, ఎక్కడైనా కేటాయించండి. కానీ అనుగుణంగా ఈ బంజారాకు అనుగుణంగా వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలను లేదా వాళ్ళ కమ్యూనిటీ ఐక్యంగా ఉంచడానికి ఒక స్థలం కేటాయించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించమని మేము కోరుతాం. మంత్రి గారు తల్లబొల్లి మాటలు చెప్తారు, 2 కోట్లు కాదు, 2 కోట్లు ఇచ్చాం మీకు అంటారు. మరి ఇవి ఆ 2 కోట్లు